హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టైల్ కుకింగ్. ఈరోజు మీకు నేను రెస్టారెంట్ స్టైల్లో మెంతి కూర పప్పు ఎలా వండాలో చూపిస్తాను. దీన్ని మేథి తడకా అని కూడా అంటారు, మేథి దాల్ తడకా. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడెక్కాక ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. దాంట్లో పోపు దినుసులు వేసుకోండి. నేను ఇక్కడ శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయల తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు. ఉప్పు వేసుకుంటే వెంటనే ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతాయి. సో తర్వాత కొంచెం ఇంగువ వేసేసిన తర్వాత ఇవి ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యాక పసుపు, మెంతి కూర చాలా ఫైన్గా చాప్ చేసుకోండి. నేను కడలతో సహా చాప్ చేస్తాను. కొంతమంది మెంతి ఆకుల్ని మాత్రమే తుంచి వేసుకుంటారు, కానీ అందులో మెంతి ఆకుల్లో కన్నా మెంతి కాడల్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో ఆ ఫైబర్ అనేది మన బాడీకి చాలా యూజ్ అవుతుంది. కాడల్ని కూడా చాలా ఫైన్గా చాప్ చేసుకోండి, కానీ ఎప్పుడు మెంతి కాడల్ని పడేయద్దు. సో మెంతి కాడలతో సహా చాలా ఫైన్గా చాప్ చేసుకోండి. దీంట్లోకి ఒక 5-6 రెబ్బల వరకు చిన్నులపై వేసుకోండి. విత్ స్కిన్ దానిపైన తోలు ఉంటుంది కదా, అది మాత్రం తీసేయద్దు, ఎందుకంటే ఆ స్కిన్లో కూడా మెడిసినల్ వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మెంతి ఆకును వేసుకున్న తర్వాత ఒక్క 5 మినిట్స్ వేయించేసేసి ఆ తర్వాత మనం దాల్ అనేది కొంచెమే వేసుకోండి. మెంతి ఆకు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే అది హెల్దీ అన్నమాట. సో అలా చేసుకోండి. సో నేను ఇక్కడ ఒక 1 గ్లాస్ దాల్ విత్ ఒక టమాటా వేసి ఉడికించేసి పెట్టుకున్నాను. సో ఇది జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుంది. మనకు దాల్ ఉడికిపోయి ఉంటే కనుక మెంతి ఆకుని ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు. 1/2 వరకు ఉడికితే చాలు. ఆ తర్వాత పప్పు వేసేసుకుని కారం వేసుకుని ఒక 2 స్పూన్స్, మీరు ఎంత కారం తింటారంటే అంత కారం వేసేసుకుని, నేను ఇక్కడ ఆల్రెడీ చింతపండు పేస్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఆ చింతపండు పేస్ట్ ఒక 1 స్పూన్ వేస్తున్నాను. అంతే, చాలా ఈజీ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. మీకు రెస్టారెంట్ స్టైల్లో ఎక్కడ ఎలా టేస్ట్ వస్తుందో సేమ్ అదే టేస్ట్ వస్తుంది, ఏమీ తేడా ఉండదు. నేను ఇప్పుడు చెప్పినట్టు పర్ఫెక్ట్గా చేస్తే మీరే తిని చూసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మేతి వచ్చి మనకి చాలా ఐరన్ ఇస్తుంది. మనకి మేతి ఏ ఆకుకూరైనా కానీ ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. దీని మెడిసినల్ వాల్యూస్ చెప్తాను చూడండి. ఇది వచ్చేసి స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది. ఏ ఆకుకూరలో అయినా కానీ కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది, కాబట్టి అది బోన్ హెల్త్కి కూడా ఎక్కువ పనిచేస్తుంది. ఆకుకూరల్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, కాబట్టి అది డైజెస్టివ్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది. మౌత్లో ఉండే అల్సర్స్కి కూడా మేతి అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఏ ఆకుకూర తాగినా కానీ బాలింతలకి పాలు బాగా పడతాయి. అండ్ ఇప్పుడు పాలు పడుతున్నాయి అని అంటే బ్లడ్డే పాలలాగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి, సో బ్లడ్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది ఏ ఆకుకూర తిన్నా కానీ. అది మేతి ఎక్కువ తింటే కూడా పాలు బాగా పడతాయి. సో ఇవి మేతి యొక్క మెడిసినల్ వాల్యూస్. సో తప్పకుండా తయారు చేసుకుని తినండి. సేమ్ నేను చేసిన స్టైల్లో చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు స్టైల్ కుకింగ్. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.